పదో తరగతి తెలుగులో రామాయణ పాత్ర స్వభావాలు ఉంటాయి కంపోజిట్ కోర్సు వాళ్ళు రెండు మార్కులవి మూడు రాయాల్సి ఉంటుంది ఆరు మార్కులు మొత్తం రామాయణంలో ఏ పాత్రలు నచ్చాయి ఎందువల్ల అని కూడా అడగవచ్చు ఆ పాత్రలలోని మంచి గుణాలు ఏవి అని కూడా అడగవచ్చు భరతుని పాత్ర స్వభావం భరతుడు దశరథ కైకల కుమారుడు గొప్ప వినయశీలి తన తల్లి అయిన కైక తనకు రాజ్యాధికారం అప్పగించేందుకు శ్రీరాముని అడవులకు పంపితే తన తల్లి యొక్క నిర్ణయాన్ని తప్పుపట్టిన ధర్మాత్ముడు రాజ్యాకాంక్ష లేనివాడు పద్నాలుగేళ్ళు రాముని వలె వనవాస నియమాలు పాటిస్తూ నారచీరలు కట్టుకుని జీవించిన నిస్వార్థపరుడు సోదరునిపై ఉన్న ప్రేమతో రాజ్యాన్ని గడ్డిపోచలా భావించాడు సోదర ప్రేమను లోకానికి చాటి చెప్పిన ఆదర్శవంతుడు శ్రీరాముని పాత్ర స్వభావం శ్రీరాముడు కౌసల్య దశరథ మహారాజుల కుమారుడు ఉత్తమ గుణాలతో ఆదర్శంగా నిలిచిన ఉత్తమ పురుషుడు ధనుర్వేద విద్యలో హరితేరినవాడు సోదరుల పట్ల అమితమైన ప్రేమ కలవాడు తల్లిదండ్రుల మాటను గురువుల మాటను జవదాటను వాడు రాజ్యాధికారం కంటే తండ్రికి సేవ చేయడమే గొప్పగా భావించాడు సీతను తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడని ఏకపత్ని వ్రతుడు శరణన్న వారిని కాపాడేవాడు మృదువుగా మాట్లాడేవాడు లక్ష్మణ్ని పాత్ర స్వభావం దశరథ మహారాజునకు సుమిత్రకు జన్మించినవారు శ్రీరాముని ఎడల అమితమైన ప్రేమ కలవారు అన్న వదినలను తల్లిదండ్రుల వలె భావించి వారి సేవలో తరించాడు సోదర ప్రేమకు నిజమైన ఉదాహరణగా నిలిచాడు శ్రీరాముడు అడవికి వెళ్తుంటే ఆయన వింటే అడవులకు వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములకు సేవ చేశాడు సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు కుంగిపోయిన శ్రీరాముడిని ఓదార్చాడు రావణుడితో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వీరుడు రాముడు సీతను అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు శ్రీరాముని నిర్ణయాన్ని తప్పు పట్టాడు కైక పాత్ర స్వభావం దశరథ మహారాజు మూడవ భార్య దేవాసుర యుద్ధంలో దశరథునికి ఎంతో సహాయం చేసింది దశరథుని చే రెండు వరాలు పొందినది శ్రీరాముని పట్ల అమితమైన ప్రేమ అనురాగాలు కలది శ్రీరాముని పట్టాభిషేక వార్త విని ఎంతో సంతోషించింది మందర మాటలు విని మనస్సు మార్చుకుని శ్రీరాముని వనవాసానికి పంపమని భరతుని పట్టాభిషేకం చేయమని దశరథుని కోరింది దశరథ మహారాజు మరణానికి కారణమైంది భరతుని యొక్క కోపానికి గురైంది తను చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడిన మాతృమూర్తి కైకేయి విశ్వామిత్ర మహర్షి స్వభావం విశ్వామిత్రుడు గొప్ప రాజర్షి మంచి చెడు తెలిసినవారు గాది యొక్క కుమారుడు శ్రీరామ లక్ష్మణులను యాగ రక్ష సంరక్షణ కోసం తీసుకువెళ్లాడు వారికి బల అతిబల విద్యలను ఉపదేశించారు ధనుర్విద్యలో రామలక్ష్మణులను తీర్చిదిద్దారు అనేక ప్రయోగాలను ఉపసంహరించడం నేర్పారు సీతా స్వయంవరానికి శ్రీరాముని తీసుకువెళ్ళి సీతారామ కళ్యాణానికి కారకుడయ్యాడు